హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేకుండా సాత్విక ఆహారంలో భాగంగా బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరకప్పు కందిపప్పు వేసుకొని రెండుసార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక మీడియం సైజు బీరకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు, ఒక టమాటా తరుగు, రెండు కప్పుల నీళ్లు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్కి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పోపు వేసుకోవడమే అండి. పోపు క్లిప్ అనేది మిస్ అయిపోయింది. పోపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాల పొడి వేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చూద్దామండి. ఇక్కడ నేను పండు గుమ్మడికాయ తురుము తీసుకున్నాను 1 కప్పు, అలాగే క్యారెట్, కీరా తీసుకున్నాను 1 కప్పు నిండా. నేను అన్నం తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నానో అదే కప్పు నిండా పప్పు అనేది తీసుకున్నాను. చిన్న కప్పు ఉడికించి పెట్టుకున్న వేసిన పప్పు, అలాగే ఒక చిన్న ముక్క చిలకడ దుంప తీసుకున్నానండి ఉడికించుకున్నది. సాత్విక ఆహారంలో 50% రా ఫుడ్, 50% ఉడికించిన ఫుడ్ తింటాను అన్నాను కదా, ఇదండి నా ప్లేటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.